ఈ సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖున మనం వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ లాస్ట్ సాటర్డేని వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో హార్ట్ జబ్బులు రాకుండా ఎలా చేద్దామని ఫోకస్ చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే లేడీస్లోను అలాగే పిల్లలోను గుండె జబ్బులు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళలో జబ్బులు వేస్తే ఏం ప్రమాదాలు ఉన్నాయి, వీటి గురించి అవేర్నెస్ పెంచడం. ఎందుకంటే చాలాసార్లు గుండె జబ్బులు అనగానే ఇవి ఎవరికో పెద్దవాళ్ళకు వస్తాయి, మగవాళ్ళలో వస్తాయి అనే అపోహలు చాలామందిలో ఉన్నాయి. నేను ఈ గుండె జబ్బుల ప్రివెన్షన్ గురించి నా ట్రస్ట్ ద్వారా చాలాసార్లు ఐటీ ఇండస్ట్రీస్ స్కూల్స్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. వీళ్ళందరూ మాకెందుకండి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చెప్పండి గుండె జబ్బుల గురించి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ అపోహలండి. ఇంతకుముందు ఏంటంటే మగవాళ్ళ గుండె జబ్బులు ఎక్కువ, ఆడవాళ్ళ తక్కువ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ప్రతి 4 లేడీస్లో 4 లేడీస్లో కూడా ఒకళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మెనోపాజల్ ఏజ్ ముందర లేడీస్లో కొంచెం హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కొంచెం తక్కువ, అంతవరకు కరెక్టే. కానీ మెనోపాజల్ ఏజ్ దాటిన తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా గుండె జబ్బుల అవకాశాలు ఈక్వల్గా ఉన్నాయి. మరి హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ రేట్ లేడీస్లో మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ. అందుకని ఆడవాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే ఓవర్ వెయిట్ చాలా కామన్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ లేడీస్లో. మార్నింగ్ వాకింగ్లు ఇవన్నీ మగవాళ్ళు ఎక్కువ చేస్తా కనిపిస్తారు. ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా బాగానే చేస్తున్నారు. అయినా కూడా మీరు కనుక ఎక్కడన్నా మార్నింగ్ వాక్ దగ్గరికి వెళ్ళి చూస్తే మీరు ఆ వాకర్స్లో దాదాపు 70-75% 80% మగవాళ్ళే కనిపిస్తూ ఉంటారు. మరి మన దేశంలో ఆల్మోస్ట్ మేల్ ఫీమేల్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్ 1:1 లాగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో చాలామంది లేడీస్ కూడా ఎర్లీగా లేచి మరి మార్నింగ్ వాక్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలి. అలాగే తినే ఆహార పదార్థాల్లో మనకందరూ తెలుసు, మనకి తల్లులుగా కానీ మరి అలాగే పార్ట్నర్గా కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ బాగుంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ స్వీట్లు తినకూడదు, నూనె వస్తువులు తినకూడదు ఇలాంటివన్నీ. మరి వీళ్ళు కూడా ఆ జాగ్రత్తలన్నీ కూడా పాటించాలి. నూనె వస్తువులు తగ్గించాలి, నాన్ వెజిటేరియన్ తగ్గించాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి. అలాగే 30 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళి మరి ప్రతి సంవత్సరం షుగరు బీపీ ఏమైనా వస్తుందనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 3-4 సంవత్సరాలకు కూడా ట్రెడ్మిల్ అలాంటి టెస్టులు చేసి గుండె జబ్బులు ఏమైనా వస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం వాటికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మరి అలా షుగరు బీపీ అలాంటివి ఉంటే, హై కొలెస్ట్రాల్ ఉంటే వాటికి సరైన మందులు వాడుకుంటా, ఎక్సర్సైజ్ చేస్తా, మరి రెగ్యులర్ డైటరీ ప్రికాషన్స్ తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు వీళ్ళు. మరి రెండో పార్ట్ ఏంటంటే ఈ సంవత్సరం థీమ్లో చిన్నపిల్లల్లో గుండె జబ్బుల గురించి అవేర్నెస్ పెంచడం. చిన్నపిల్లల గుండె జబ్బులు ఏమొస్తే చిన్నపిల్లలు అనుకుంటాం, పుటకతో వచ్చే జబ్బులు కాకుండా మరి వాటిని తగ్గించడం కొంచెం కష్టం. ఇప్పుడు మేనరికాలు ఇలాంటి మ్యారేజెస్ అయితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళు తల్లులు కనుక ఏ మందులు పడితే ఆ మందులు తీసుకున్నా వాళ్ళకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వాటిని కొంతవరకు మనం మేనరిక వివాహాలు లేకుండా ఏ మందులు పడితే ఆ మందులు వాడకుండా కొంతవరకు ట్రై చేయొచ్చు. కానీ మెయిన్గా మనం చూస్తుంది ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలు మనకందరికీ తెలుసు పొద్దున్నే స్కూల్స్కి వెళ్ళిపోయి మరి పొద్దున్నే 5 గంటలకు లేచి ట్యూషన్స్, మరి తర్వాత 7 గంటల దగ్గర నుంచి కాలేజీలు, సాయంకాలం 6 గంటల దగ్గర స్టడీ అవర్స్, తర్వాత మళ్ళీ ట్యూషన్, రాత్రి వచ్చి భోజనం చేసి పడుకుంటూ అవుతుంది. వీళ్ళకి సరైన ఎక్సర్సైజ్ లేదు. మరి పిల్లలున్న తర్వాత ఈ రోజుల్లో వాళ్ళ చదువులు ఈ కాన్సన్ట్రేషన్తో వాళ్ళ ఒబిసిటీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఏ స్కూల్కైనా వెళ్ళండి, మీరు ఏ స్కూల్ ఫంక్షన్కైనా వెళ్ళండి, దాదాపు 1/3 అంటే 130-135 మందికి ఒబిసిటీ ప్రాబ్లం వస్తుంది పిల్లల్లో. వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో మరి జంక్ ఫుడ్ ఎక్కువ అవుతుంది, ఎక్సర్సైజర్ లేవు, మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. మనకందరూ తెలుసు మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గుండె జబ్బుల గురించి. మరి వీళ్ళని ఇంత ముందులాగా వీళ్ళకి కొంత రెగ్యులర్ ప్లే అవర్స్ ఉండాలి, మరి వాళ్ళకి కొంత మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. చదువు చాలా ఇంపార్టెంట్, కానీ ఆరోగ్యం లేనిదే తర్వాత మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనం ఏం సాధించలేము. 35-40 సంవత్సరాలకి ఈ పిల్లలకి రేపొద్దున పెరిగిన తర్వాత గుండె జబ్బులు వచ్చి హార్ట్ అటాక్లు బైపాస్ అనేది ఇంకా వాళ్ళు ఏం చేయగలరు. అందుకని పిల్లల్లో కూడా మరి ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఆహారం భోజనం చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, అలాగే కొంత స్ట్రెస్ రిలీఫ్ మెడిటేషన్ అలాంటివి నేర్పటం అలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే ఫ్యూచర్ అనేది కూడా హెల్దీ పీపుల్తో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం 2015 నాటికి ప్రపంచంలో 100 మంది గుండె జబ్బులు వాళ్ళు ఉంటే 60 మంది మన దేశంలో ఉంటారు. ఈ రోజుల్లో మేము చాలామంది బైపాస్ సర్జరీలు, యాంజియోప్లాస్టీ ఇలాంటి చేస్తున్న వాళ్ళలో ఇంతకుముందులాగా ఓల్డ్ పీపుల్ ఎక్కువగా లేరు. ఇంతకుముందు 60 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు గుండె జబ్బులు వాటి గురించి వచ్చేవారు.
ఈ రోజుల్లో వయసు తక్కువలో ఉన్నవాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 50 సంవత్సరాలు ఈ వయసులోనే గుండె జబ్బులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంతమందిలో డయాబెటీస్ హైపర్ టెన్షన్ కారణం, కొంతమందిలో స్థూలకాయం కారణం, మరి కొంతమందిలో మెంటల్ స్ట్రెస్ కారణం. క్లాసికల్ ఏంటంటే మనకి రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పనిచేసే చాలామంది యంగర్ జనరేషన్, వీళ్ళందరికీ కూడా చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. వీళ్ళకి నైట్ షిఫ్ట్లు ఉంటాయి. మనం అప్పుడు ఆ నైట్లో వర్క్ చేస్తే పగలు పడుకుంటున్నది బ్రెయిన్లో చాలా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. మరి దానికి ట్యూనప్ అవ్వాలి, తర్వాత షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. వీళ్ళకి భోజనాలు కూడా ఏమవుతుందంటే చాలాసార్లు వర్క్ ప్లేస్లో సరైన ఫుడ్ కాదు, ఇది హెల్దీ ఫుడ్ కాదు, ఇది నాన్ వెజిటేరియన్ ఎక్కువ అవ్వటం, ఆయిల్ స్టఫ్ పెరగటం, అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఎంతసేపు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంప్యూటర్ ముందర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే బ్యాక్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, అలాగే టార్గెట్స్, మరి ప్రమోషన్స్, మరి ఆపర్చునిటీస్ టు గ్రో, వీటన్నిటితో కూడా వీళ్ళకి బీపీలు రా, హైపర్ టెన్షన్ రావటం, అలాగే షుగర్ వ్యాధులు రావటం, హార్ట్ అటాక్లు రావటం. 30 35 సంవత్సరాలు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని చాలామంది నేను చూసాం. మరి వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే యంగ్ పీపుల్ అయినా కూడా కొంత ఎక్సర్సైజ్, రోజు మార్నింగ్ అట్లీస్ట్ 30 to 45 minutes ఫాస్ట్ వాకింగ్ చేయటం, లేదా ట్రెడ్మిల్, సైక్లింగ్, టెన్నిస్, ఏదో ఒకటి కొంత ఎక్సర్సైజ్ ఉండాలి. తినే ఆహార పదార్థాలు వాచ్ చేయాలి, ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో బయటికి వెళ్ళి హోటల్లో తినడం అనేది చాలా ఫ్యాషన్గా అనుకుంటూ ఉంటారు యంగర్ జనరేషన్ ఎస్పెషల్లీ. అలా తినటం వలన మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, హెల్త్ దెబ్బతింటుంది, అది స్టేటస్ సింబల్ కాదు, మన ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకని మనం తినే ఆహార పదార్థాలు వాచ్ చేయాలి. బయటికి వెళ్ళి తిన్నా కూడా అప్పుడప్పుడు మనం ఏం తింటున్నాం అనే దాన్ని జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి. మరి అలాగే స్మోకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది, అది ఫ్యాషనబుల్ థింగ్ కూడా అయిపోయింది. మరి ఈ స్మోకింగ్తో ఒక్క మంచిది లేదు, మరి హార్ట్ అటాక్స్ రావచ్చు, బీపీ వస్తుంది, అలాగే ఏంటంటే క్యాన్సర్స్ వస్తాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అలాగే రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటా, ఎందుకంటే కొంత స్ట్రెస్ అనేది ఇన్నోవిటబుల్, మరి టార్గెట్స్ ఇవన్నీ, ఎందుకంటే స్పీడ్ వరల్డ్లో మనం ఆగలేం. అటువంటిప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, సరైన ఫుడ్ చూసుకుని తీసుకుంటా, అలాగే మెడిటేషన్ అలాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటా ఉంటుంటే ఫ్యూచర్లో వీళ్ళందరూ హెల్తీగా ఉండే అవకాశం చాలా ఉంది.